des balles. గుడ్ మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 10,718 స్వల్ప నష్టంతో కనిపిస్తుంది. లాస్ట్ నైట్ 1000 సుమారుగా 200 పాయింట్లు కోల్పోయింది. అలాగే ఎస్ఎన్పి 500, నాస్టాక్ ఈ రెండు కూడా నష్టాలతో ముగిశాయి. నాస్టాక్ సుమారుగా 68 పాయింట్లు కోల్పోయింది. సో గ్లోబల్ ట్రేడ్ కన్సర్న్స్ మార్కెట్స్ ను విడనాడటం లేదు. ఈక్విటీ మార్కెట్స్ వరల్డ్ ఓవర్ సెల్లింగ్ ప్రెషర్ ను ఫేస్ చేస్తున్నాయి. అది డౌజోన్స్ కావచ్చు లేదా హ్యాంగ్సెంగ్ కావచ్చు. అలాగే మన మార్కెట్స్ లో కూడా నిఫ్టీ సుమారుగా నిన్నటి కూడా అనుకున్నాం లాస్ట్ 6 మంత్స్ గా ఒక 350-400 పాయింట్ల రేంజ్ లో స్ట్రక్ అయి కూర్చుంది. ప్రస్తుతానికి మాత్రం 10,700-10,830 ఈ లెవెల్స్ మధ్యలో నేరో రేంజ్ 130 పాయింట్స్ రేంజ్ లో ఉంది. సో మార్కెట్స్ లో రెండు పనిచేస్తున్నాయి, సెల్ ఆన్ స్పైక్స్ అండ్ బై డిప్స్. సో ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటిగా పనిచేస్తున్న సమయం ఇది. కొద్దిగా ర్యాలీ రాగానే అమ్మేస్తున్నారు, కొంచెం డిక్లైన్ వచ్చినప్పుడు కొంటున్నారు. సో ఈ ఉదయం మాత్రం సెల్లింగ్ అనుకూలంగా కనపడట్లేదు. ఎందుకంటే 10,700 సమీపంలో సెల్ చేస్తే కొంత రిస్కీ బెట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మేబీ ఇంకొంచెం డిక్లైన్స్ వస్తే బై చేసుకోవచ్చు ఏమో అండ్ రాజేంద్ర గారు చెప్తారు తర్వాత. సో 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 10,727 అండ్ 50-డే మూవింగ్ యావరేజ్ 10,667. సో ఈ లెవెల్స్ని ట్రేడర్స్ కీలకంగా భావించాలి. అదర్వైజ్ మార్కెట్స్కి లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఫ్యూ సెషన్స్గా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అంటే హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి, లీడర్షిప్ స్థానాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే అశోక్ లేలాండ్, టాటా గ్లోబల్ వంటి క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనం కొంత సెల్లింగ్ అనేది ఎప్పటికప్పుడు రావడం చూస్తున్నాం. కాబట్టి మిడ్ క్యాప్స్లో వీక్నెస్ కొనసాగుతూ ఉంది. అండ్ ఈ ఉదయం మనం న్యూస్ గమనిస్తే ఒక తెలుగు వారం కొద్దిగా గర్వపడే మరొక మూమెంట్ మనకు కనిపిస్తుంది. సో స్విగ్గీ మనందరికీ తెలుసు, అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరూ కూడా అలా ఆర్డర్ పెడితే ఇలా ఫుడ్ ఇంటికి వచ్చే యాప్ అది. సో మొబైల్ యాప్, స్మార్ట్ ఫోన్ యాప్. సో స్విగ్గీ ఇప్పుడు $210 మిలియన్ ఫండ్ కొత్తగా రైజ్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ కంపెనీ యూనికార్న్ క్లబ్ అంటారు. యూనికార్న్ క్లబ్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ సంపాదించిన స్టార్టప్స్ని యూనికార్న్స్ అంటారు. మన దేశంలో చాలా తక్కువ ఉంటాయి యూనికార్న్స్ అనేవి. అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ సంపాదించిన కంపెనీస్ చాలా తక్కువ మన దగ్గర, సో స్టార్టప్స్. సో స్విగ్గీ ఆ ఘనత సాధించింది. ఇప్పటిదాకా మనకు పేటిఎం, జొమాటో, హైక్, బైజూస్, అలాగే shopclues.com, ఓలా, క్వికర్, బిల్డెస్క్, ఇన్మోబీ, స్విగ్గీ. సో ఇవి మాత్రమే యూనికార్న్స్. అంటే ఎన్నున్నాయి మొత్తం సుమారుగా 12 కంపెనీలు మాత్రమే యూనికార్న్ క్లబ్లో మనకు ప్రస్తుతం ఉన్నాయి. సో జొమాటో స్విగ్గీకి ప్రధానమైన కాంపిటీటర్. సో జొమాటో కూడా సేమ్ యాపే, కాకపోతే జొమాటోలో కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్లో వెళ్ళి మనం ఇన్ డైనింగ్ రెస్టారెంట్స్ అంటాం కదా, సో అటువంటి ఆప్షన్ కూడా జొమాటోలో మనకు ఉంటుంది. సో జొమాటో గోల్డ్ అని, జొమాటో అని రకరకాల డిస్కౌంట్ స్కీమ్స్తో జొమాటో ఈ మధ్య మళ్ళీ పునరుద్ధానం చెందిందనమాట. అంటే మధ్యలో పడిపోయింది, ఇంకా అయిపోయింది జొమాటో అనుకున్న తరుణంలో మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ ఫండింగ్ రావటం, చక్కగా మళ్ళీ వ్యాపారం జోరుగా సాగుతుంది. అండ్ స్విగ్గీ ఇప్పుడు ఈ ఘనత సాధించింది, $1 బిలియన్ వాల్యుయేషన్. మెయిన్ ఇవాళ ఎందుకు దాని గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఇద్దరు తెలుగు ప్రమోటర్స్, మరొక నాన్ తెలుగు ప్రమోటర్ కలిపి ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. నందన్ రెడ్డి, మాజేటి శ్రీహర్ష అండ్ రాహుల్ జైమిన్ వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. సో కంగ్రాచులేషన్స్ స్విగ్గీ అండ్ అది తెలుగు ప్రమోటర్స్ నందన్ రెడ్డి అండ్ శ్రీహర్ష. వేర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కీప్ రాకింగ్. చక్కగా ప్రాఫిటబుల్ బిజినెస్గా మీరు ఈ వ్యాపారాన్ని ఉన్నత స్థానానికి చేర్చాలని మేమందరం తెలుగు వాళ్ళుగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ టు స్విగ్గీ. ఇంకా మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు కొంత అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి వీకెండ్లో వచ్చేసాం మనం, సో ఎటువంటి టెక్నికల్ పిక్చర్ కనిపిస్తుంది? యా ప్రాబ్లమ్ అయితే మీరు ఇనిషియల్లీ చెప్పినట్టు బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ ర్యాలీస్ గానీ మార్కెట్ మనం చూస్తున్నాం అండి. ఓన్లీ థింగ్ రేంజ్ అనేది ఒక లెవెల్లో స్ట్రక్ అన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో 10,690 ప్రాబ్లీ దాని కింద క్లోజ్ అవుతాయి కనుక
మొన్నటి లో ఏదైతే ఉందో 2 వీక్స్ లో మనం చూస్తే కనుక 10,550 ఉంది, మేబీ అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ మార్కెట్ అనేది ఐ థింక్ సైడ్ వేస్ కన్సాలిడేషన్ విత్ స్లైట్లీ నెగటివ్ బయాస్ అని ఈ స్టేజ్ లో మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే డౌ ఆల్మోస్ట్ లాస్ట్ 8 డేస్ నుంచి కంటిన్యూస్ ఫాలో వస్తున్నప్పటికీ మన మార్కెట్ లో డౌ తో రియాక్ట్ అవ్వట్లేదు. మేబీ మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తుందా, వెయిట్ చూడాలి మనం డెఫినెట్ గా. బట్ లాంగ్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో కరెంట్లీ 10,690 కింద క్లోజింగ్ బేసిస్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. లేదు ఫ్రెష్ అడిషన్స్ చేయాలి అంటే కనుక మేబీ మార్కెట్ 10,650 ఆర్ మేబీ 10,630 ఆ లెవెల్కి వస్తేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ అక్కడి నుంచి కూడా 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రేక్అవుట్ అనేది మనకి క్లియర్లీ 10,929 అబోవ్ వస్తుంది. అదర్వైజ్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 10,890 దాకా వెళ్తాం చూసాం. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ నియర్, సో దాన్ని మనం సప్లై జోన్ గా అంటాం. మేబీ ఇన్ కేస్ మార్కెట్ స్టీప్ అప్ మూవ్స్ వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఎక్స్పైరీ వల్ల కొంచెం అండర్ పర్ఫామ్ చేయడం చూసాం మనం బ్యాంక్ నిఫ్టీ. మేబీ 26,382 అంటే ఇక్కడ నుంచి 100-120 పాయింట్స్ కింద డెఫినెట్లీ సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఒకవేళ ఆ లెవెల్ వచ్చింది అంటే కనుక అక్కడ బై చేసుకుని 26,200 కింద ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 26,750 నుంచి 27,000 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు వీక్లీ క్లోజింగ్ మనం చూస్తే కనుక ఐ థింక్ నిఫ్టీ షుడ్ క్లోజ్ అట్లీస్ట్ అబౌవ్ 10,725 నా ఉద్దేశం. ఇన్ కేస్ దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక ఇంట్రాడే సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఐ థింక్ వీఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ అంటే ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లకుండా ప్రొటెక్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. అండ్ పిఎస్యూ స్పేస్ లో ప్రాబ్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్ రెస్పైట్ లేదు ఆ స్పేస్ లో. స్వల్ప పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఇక్కడి నుంచి కూడా. సో లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే ప్రాబ్లీ వీ కెన్ మేక్ సమ్ మనీ. సో ఆ కౌల్ ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాక్ టు బ్రేక్ డౌన్ ఇన్ పిఎస్యూ స్పేస్. ఆ స్టాక్ ని 2 ప్రైస్ పాయింట్స్ లో సెల్ చేసుకోవచ్చు మనం. 122 నుంచి 129 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే ప్రాబ్లీ 109 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. వర్ సిట్లీ క్లోజింగ్ అబౌవ్ 134 స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ట్రేడర్స్ ఇంట్రాడే ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? చూడండి, ఈ రోజు కానీ మార్కెట్స్ కానీ గమనిస్తే కొంచెం గ్యాప్ డౌన్ లో మనకి చూస్తున్నాము ఓపెనింగ్ కావడం అయ్యే అవకాశాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని స్టాక్స్ ని లాంగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఎఫ్ఎండో రిలేటెడ్ మూవ్స్ అనేది మనకి ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మూవ్స్ ఉంటాయి. నిన్న గాని చూస్తే ఎక్కువగా పిఎస్యూ బ్యాంక్స్ లో చాలా వరకు షార్ట్స్ అనేది హెవీగా బిల్డ్ అయినాయి కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్ నెక్స్ట్ 1 వీక్ ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్తాను పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంతమేర నిన్న వీక్నెస్ చూసాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి సెల్ అని ర్యాలీస్ గా చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి గమనిస్తే మనకి 26,600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 26,180 అండ్ 26,200 బిలో బ్యాంక్ నిఫ్టీకి మనకి రావడానికి అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకా బయింగ్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డిస్ ఒకటి బై చేయమని చెప్తాను ఈరోజు. 2316 పైన సస్టైన్ కాగలిగితే అంటే నేను క్లోజింగ్ పైన సస్టైన్ కాగలిగితే బై చేసి 2300 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 2348 2352 ఇంటర్డేలో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక బయింగ్ క్యాండిడేట్ విషయానికి వస్తే ఏసీసీ ఒకటి బాగా ఓవర్సోల్ లో ఉంది. దీంట్లో కొంచెం షార్ట్ కవరింగ్ ఈ రోజు రావడానికి అవకాశం ఉంది. 1260 నిన్న లో కాబట్టి నిన్న లో కింద అంటే 1258 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని దీని ఇంటర్డే కోసం బై చేయొచ్చు. 1280 దాకా ఒకవేళ పెద్దగా పడకుండా ఉంటే 1270 పైన ఉన్నా కూడా బై చేయమంటాను. 1280-1284 ని ఇది ఇంటర్డే లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. చాలా వరకు ఇంటర్డే లో చాలా వరకు ర్యాలీస్ లో వీక్ ఉన్న స్టాక్స్ ని సెల్ చేయడానికి ప్రిఫర్ చేయమని చెప్తాను. సెల్లింగ్ విషయానికి వస్తే కమాటి స్టాక్స్ మళ్ళీ ఈ రోజు కూడా కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. వేదాంతాన్ని 229-230 బిలో ఉంటే 232 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 226-225 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది, సెల్ చేయమంటాను. తర్వాత అదాని పోర్ట్స్ ఒకటి, ఇది కూడా లాస్ట్ 2 డేస్ లో కొంచెం కన్సాలేషన్ లో ఉంది బట్ ఈ రోజు ఇది మళ్ళీ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా 367 బిలో ఉంటే స్టాప్ లాస్ 370 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 364-362 దాకా రావచ్చు. నిఫ్టీకి మాత్రం 10,700 బిలో వచ్చిందంటే మాత్రం మరింత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు నెక్స్ట్ 5 డేస్ కి. 10,700 పైన ఉంటే మాత్రం కన్సాలేషన్ లో ఉండే అవకాశం కనపడుతుంది. ఓకే అండి, కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి రవిశేఖర్. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ప్లీజ్ కండక్ట్ ఏ వర్క్ షాప్ ఇన్ బెంగళూరు సార్. తప్పకుండా అండి, ప్లాన్ చేద్దాం.
మాకు కూడా ఎప్పుడెప్పుడు బెంగళూరు వద్దాం అన్న తహతహలో ఉన్నాం. అదే లాస్ట్ టైం మీరు అదే ప్రోగ్రామ్ లో చెప్తూ హైదరాబాద్ అథవా బెంగళూరు అని ప్లాన్ అన్నప్పుడు వెరీ హ్యాపీ. ఓకే ఓకే, కొద్దిగా వెన్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం ఉన్నాం. ఓకే ఓకే, అది అయిన తర్వాత మేబీ పర్హాప్స్ ఆగస్ట్ లో అవుతుందండి. ఓ సో థ్యాంక్స్ అండి. సార్ గతి సర్ప్లస్ ఎక్సెస్ టీడబ్ల్యూ సార్ గతి సర్ప్లస్ ఎక్సెస్ బోత్ ఆర్ ఐ హావ్ ఎట్ 120 ప్రైస్ 500 ఈచ్. ఓకే, అండ్ టీడబ్ల్యూఎల్ 170 ఐ హావ్ 200 గిఫ్ట్ సార్. Right. Okay. So what I need to do, those three? ఏం చేయాలి? మూడు స్టాక్స్, గతి, సట్లెజ్ అండ్ టీడబ్ల్యూఎల్. ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అయితే గతి కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ మనకి 136 ఏదైతే లాస్ట్ ఏప్రిల్ లో చూసాం అక్కడి నుంచి మోస్ట్లీ కరెక్ట్ అవడం చూస్తున్నాం. అండ్ 84 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ ద సపోర్ట్ జోన్ కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయమని చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రేడింగ్ పొజిషన్ క్లోజింగ్ బిలో 80 స్టాప్ లాస్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో మార్కెట్ లో మిడ్ క్యాప్స్ లో కొద్దిగా రెస్పైట్ వచ్చి ఒకవేళ మిడ్ క్యాప్ ర్యాలీ స్టార్ట్ అయింది అంటే 112 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ గతికి డెఫినెట్లీ ఈ స్టేజ్ లో ఉంది. అండ్ టీడబ్ల్యూఎల్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా నియర్ టు సపోర్ట్ పాయింట్ లో ఉందండి. సో 2016 లో వాజ్ అబౌట్ 84 రూపీస్, సో వీఆర్ ఎట్ ఆల్మోస్ట్ 95. సో ఇంకో 9-10 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ అని చెప్తాను. బట్ అగైన్ 122 ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ సట్లస్ కూడా సిమిలర్ స్టోరీ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఆర్ లుకింగ్ లైక్ దిస్ యాక్చువల్లీ. సో 54 కింద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కూడా. మేబీ షార్ట్ టర్మ్ కోసం అయితే యూ కెన్ హోల్డ్ 54. ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్ అవుతుంది కనుక 50 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ దీనిలో కూడా 78 నుంచి 80 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. ఓకే, అలాగే బెంగళూరు వర్క్ షాప్ అంటే మెన్షన్ చేసి తీరాలి. సుధారెడ్డి అండ్ బాలా వీళ్ళిద్దరూ చాలా మాకు అక్కడ వెన్యూ ఫైండ్అవుట్ చేయడంలో, లొకేషన్ని ఫైనలైజ్ చేయడంలో చాలా చక్కటి హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్. శ్యామ్ సుందర్ హైదరాబాద్ నుంచి, తర్వాత కాలర్. అడే అండి శ్యామ్ సుందర్. నమస్తే అండి. ఏ రేట్ అండి? 363. రెండో స్టాక్ మీ టెలిఫోన్ లైన్ ఆడియో క్లియర్ గా లేదండి. రెండో స్టాక్ ఏదన్నారు? అశోక్ లేలండ్. ఓకే, ఎల్జీ ఎక్విప్మెంట్ అండ్ అశోక్ లేలండ్. ఎల్జీ ఎక్విప్మెంట్ 263 లో కొన్నారు, అదే రేట్ ఉంది. ఎల్జీ కెన్ రిటైన్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ దీనిలో మంచి స్వింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఐ థింక్ నెక్స్ట్ టైం స్వింగ్ వచ్చినప్పుడు స్వింగ్ హై అరౌండ్ 294-295 వస్తేనే మీరు అమలు చెప్తాను. అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్. నా ఉద్దేశంలో ఇది 245 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. ఇట్స్ ఎ మల్టీ లోస్ అని చెప్పొచ్చు మనకి. బట్ అట్లీస్ 1-1.5 ఇయర్ వ్యూ ఉండాలి. మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఇన్ కేసు 245 or 240 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయొచ్చు. అండ్ అశోక్ లీలాండ్ మీరు 149 లో కొన్నారు, యావరేజ్ అయితే ప్రస్తుతం వద్దండి. ఎందుకంటే ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, విచ్ ఇస్ 133. ఒకవేళ ఈ స్టాక్ 133 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 120 నుంచి 116 మధ్యలోకి రావచ్చు. అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి. 149 లో మీరు కొన్నారు కాబట్టి దట్స్ ఓకే ప్రైస్. 167 ఆల్ టైమ్ హై ఇది. ఓన్లీ 120-125 మధ్యలో యావరేజ్ చేయమని చెప్తాను. ఓకే అండి, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాను కాసేపు ప్రకటనలు. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రదీప్. హలో. హాయ్ అండి. హలో ప్రదీప్, చెప్పండి. యాక్చువల్ గా నేను అప్కమింగ్ ఐపీఓ సేమ్ వస్తుంది, సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తారండి. ఏండి అప్కమింగ్ ఐపీఓస్? రాబోయే ఐపీఓస్ లో ఏది బాగుంటుంది అంటారా?
అంటారు. ఈ మధ్య చాలా ఐపీఓస్ డిసప్పాయింట్ చేశాయండి, అందువల్ల మనం ఐపీఓస్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. బట్ ఆల్రెడీ మార్కెట్ లో రెండు ఐపీఓస్ ఇప్పుడు సిద్ధం, మూడు ఉన్నాయి ఇన్ఫాక్ట్, ఒకటి ఈటీఎఫ్, రెండు ఐపీఓస్. సో మూడు కూడా అంత పెద్ద అట్రాక్టివ్ అనిపించట్లేదు, బట్ దట్ ఫైన్ ఆర్గానిక్స్ ఈజ్ లుకింగ్ స్లైట్లీ బెటర్. కొద్దిగా అది కూడా రిస్కీ బెట్, కాకపోతే ఇన్ లాంగ్ రన్ ఇట్ మైట్ గివ్, ఎందుకంటే కొద్దిగా కంపారిటివ్ పీర్ కంపారిజన్ చేద్దాం అంటే ఎక్కువ ప్లేయర్స్ లేరు. సో ఆ కంపెనీకి కొంత లాంగ్ రన్ లో ఒక రికగ్నిషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రీమియం కొద్దిగా ఎక్కువగా డిసైడ్ చేశారు, బట్ స్టిల్ రిస్కీ బెట్ గా ఉన్నా కూడా ఫైన్ ఆర్గానిక్స్ వీ రికమెండ్ యూ టు ఇన్వెస్ట్. అండ్ మరొక ఇష్యూ రైట్స్, పిఎస్యు అన్న ఒక డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది. అదర్వైజ్ దే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్స్ అండి. సో ప్రధానంగా రైల్వేస్ కి అండ్ ఇతర అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ కి కన్సల్టెన్సీ సర్వీస్ ఇస్తూ ఉంటారు. సో ఈ రెండు ఇష్యూస్ కూడా ఇవాళ క్లోజ్ అవుతున్నాయి. అండ్ భారత్ 22 ETF మనకు ఆల్రెడీ గతంలో వచ్చిన ETFే, మళ్ళీ ఇప్పుడు ఫాలో ఆన్ ఆఫర్ లాగా మళ్ళీ వచ్చింది. అవాయిడ్ భారత్ 22 ETF అండ్ మేబీ యూ కెన్ అప్లై ఫర్ ఫైన్ ఆర్గానిక్స్. అండ్ రైట్స్ కూడా ఏదైనా రిస్కీగా మాకు వీ వాంట్ టేక్ ఎ రిస్క్, లిస్టింగ్ గెయిన్స్ వద్దు అనుకునే వాళ్ళకి మేబీ యూ కెన్ గో ఫర్ ఇట్, అదర్వైజ్ అవాయిడ్ రైట్స్. తర్వాత శ్యామ్ సుందర్ నుంచి మెయిల్ వచ్చింది మనకు, క్యాపిటల్ ఫస్ట్, కజారియా అండ్ రెయిన్ ఇండస్ట్రీస్, ఈ మూడు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? క్యాపిటల్ ఫస్ట్ డెఫినెట్లీ ఎస్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉంది అండ్ ప్రాబ్లీ దీన్ని మనం డిమాండ్ జోన్ గా కూడా పరిగణిస్తాం. సో 564 నుంచి 480 వరకు ఐ థింక్ డిమాండ్ జోన్ కాబట్టి 1 ఇయర్ 2 ఇయర్ మీరు ఎట్లా లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అక్యుములేషన్ చేయొచ్చు. కజారియా ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ ఐ థింక్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ అన్న వీ కెన్ చూస్ బెటర్ ఇన్ బిల్డింగ్ మెటీరియల్స్ లో, బెటర్ స్పేస్ లో, బెటర్ స్టాక్స్ లో ఉండొచ్చు నా ఉద్దేశంలో. మేబీ హౌసింగ్ ఫైనాన్స్ యూ కెన్ చూస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటిల్లో ఉండాలి అనుకుంటే కనుక ఇది అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ స్టాప్ లాస్ తోటి ఇఫ్ యూ వాంట్ టు బై ఐ థింక్ యూ క్యాన్ అండి. 507 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 480 వరకు అక్యుములేట్ చేసి ఐ థింక్ 465 కింద స్టాప్ లాస్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ రెయిన్ ప్రాబ్లీ దేర్ ఆర్ టూ ఆప్షన్స్ అండి, ప్రాబ్లీ యూ క్యాన్ అక్యుములేట్ టిల్ 172-200 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అరౌండ్ 30 రూపీస్ కింద వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ మచ్ రిస్క్ అనుకుంటే కనుక 253 క్రాస్ అయినకుంటే కనుక స్ట్రెంగ్త్ వస్తుంది ఆ స్టాక్ లో, అప్పుడు మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. తర్వాత కలర్ విజయవాడ నుంచి కుమార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఇది ఎలక్ట్రో స్టీల్ అండ్ స్టీల్ ESL అనేది బై చేసామండి. అది బిఎస్సీ లో మళ్ళీ రీటీ స్టేట్ 10-12 రూపాయలు బయట సీలింగ్ లో ఉంది. ఎన్ఎస్సీలేమో అది రూపాయి 50 పైసలు రూపాయి 30 పైసలు ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సీలో రేట్ తక్కువ బై చేసుకుని మళ్ళీ బిఎస్సీలు అమ్ముకోవచ్చా? ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ అనేది బిఎస్సీ లో మనం 1445 లో ఉంది నిన్న ట్రేడ్ అండ్ వాల్యూ ఇది. హలో, సో మీ డౌట్ ఏంటి? ఎన్ఎస్సీలో కొన్ని బిఎస్సీ లో అమ్ముతారా? ఎన్ఎస్సీలో 120-130 ఉంది. ఫస్ట్ థింగ్ ఏదంటే ఇప్పుడు ఎన్ఎస్సీలో ఇది ట్రేడ్ కాటలేదండి, మీరు మీరు గమనించాలి. ఎలక్ట్రో స్టీల్ బిఎస్సీలో 14 రూపీస్ ఉందండి ఇది, కాబట్టి మీరు అది ట్రేడింగ్ అంటే అప్పుడు రిలీజ్ అయిన టైంలో ట్రేడింగ్ అయింది ట్రేడింగ్ తప్ప, మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ట్రేడింగ్ కాటలేదు. ఇది మాత్రం ఎలక్ట్రో స్టీల్ అనేది బిఎస్సీలో మాత్రమే ట్రేడ్ అవుతుంది, కాబట్టి మీరు బిఎస్సీలో ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్ఎస్సీలో కూడా ట్రేడింగ్ జరుగుతూ ఉంటే ఆర్బిట్రేట్ చేసుకోవచ్చు అండి, బిఎస్సీలో కొని ఎన్ఎస్సీలో అమ్ముకోవచ్చు, ఎన్ఎస్సీలో కొని బిఎస్సీలో అమ్ముకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉందండి. నిన్న 2300 మీలాగే అందరూ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. 2300 షేర్స్ నేను ట్రేడ్ అయ్యి 1.50 రూపాయలు, అండ్ దేర్ ఆర్ ఓన్లీ బయర్స్ ఆఫ్టర్ దట్, దేర్ ఆర్ నో సెల్లర్స్. సో ఎవరైనా పొరపాటున అమ్ముంటారు, మీకు కూడా అలా ఎవరన్నా బకరాలు దొరికితే తీసుకోండి, తీసుకొని ఇక్కడ కొనుక్కొని అక్కడ అమ్మే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకి తెలియక ఏదైనా ఇగ్నోరెన్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు అండి, అదర్వైజ్ నోబడి విల్ సెల్ ఎట్ ఏ స్టీప్ డిస్కౌంట్ కదా. మరో ఎక్స్చేంజ్ లో 14 ఉంది, ఇక్కడ 1.5 రూపాయలు ఉంది అంటే ట్రేడింగ్ నిలిచిపోయి మళ్ళీ ఫ్రెష్ గా ట్రేడింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. అందువల్ల నిన్న ఒక 2,300 షేర్ల ట్రేడింగ్ జరిగినట్లు ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇట్ వాజ్ 52 వీక్ హై అట్ అది. సో రీసెంట్లీ ట్రేడింగ్ స్టార్ట్ అయినట్లుందండి ఎన్ఎస్సీలో. దర్ సంథింగ్ రాంగ్ హియర్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ యుల్ గెట్ దట్ ఆపర్చునిటీ. సో లీవ్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్.
తర్వాత మెయిల్ వినోద్ కుమార్ మెయిల్ పంపించారు. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 141 లో కొన్నారు. గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి 140 లో, అలాగే సిడిఎస్ఎల్ 340 లో ఉన్నాయి. ఏం చేయాలి? యా, హిందుస్థాన్ ఆయిల్ యూ కెన్ హోల్డ్ అండి. 140 లో కొన్నా అన్నారు. ప్రాబ్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 130 అలా ఉంది. ఐ థింక్ ఈ స్టాక్ ని డిప్స్ లో వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. ఐ థింక్ 104 ఈస్ అ సపోర్ట్ పాయింట్. సో ఒకవేళ ఆ ప్రైస్ మళ్ళీ వస్తే గనక యూ కెన్ యావరేజ్ ఇన్ సెకండ్ ప్రైస్ పాయింట్. నా ఉద్దేశంలో సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్ ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయొచ్చు అండి. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ గో ఇన్ టు బెటర్ స్టాక్స్ లైక్ బజాజ్ ఆర్ హెచ్డిఎఫ్సి ఆ గ్రూప్ కి యూ కెన్ షిఫ్ట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నెల్లూరు నుంచి శ్యామ్. ఓకే, శ్యామ్ కాల్ కట్ అయింది. దినేష్ కడప నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి దినేష్. సార్ నా పోర్టల్లో అరవింద్ అశోక్ లేదండి, సెంట్రల్ బ్యాంక్ మారుతున్నాడు సార్. అరవింద్ అశోక్ లేదండి, ట్రై చేస్తున్నాను. కొద్ది కొద్దిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఎస్ఎంటీజి నుండి, రెండోది ఐటీ నుండి ఏమైనా రికమెండ్ చేయగలుగుతారు మంచి లాంగ్ టర్మ్, అంటే 5 to 10 ఇయర్స్? ఎఫ్ఎంసీజి ఐటీలో ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేయాలి ఈ సమయంలో? చూడండి, ఎఫ్ఎంసీజీలో మీరు రీసెంట్ గా మీరు జ్యోతి ల్యాబ్స్ ఒకటి కొంచెం మిగతా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే బాగా అట్రాక్టివ్ ఉందండి. ఎందుకంటే మనకి ఇది బ్రాండ్ వాల్యూ అనేది చాలా స్ట్రాంగ్ ఈ మధ్య క్రియేట్ చేశారు. కాబట్టి జ్యోతి ల్యాబ్స్ ని మీరు ఎఫ్ఎంసీజీలో లాంగ్ టర్మ్ బెట్ మీరు తీసుకోవచ్చండి. ఐటీ విషయానికి వస్తే సైంట్ అని ఉంటుంది, దాన్ని మీరు ఎవరి డిప్లో కూడా అయితే బాగా పెరిగిపోయిందండి. ఐటీ కంపెనీస్ లాస్ట్ ఒక 3-4 నెలలుగా, అంటే మరి ముఖ్యంగా 6 నెలలుగా చూసుకుంటే బాగా పెరిగిపోయినాయి. కాబట్టి కరెక్షన్స్ లో మాత్రం ఐటీ కంపెనీస్ కొనుక్కోండి. ఎఫ్ఎంసీజీ మాత్రం మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. కొంచెం కొంచెం జ్యోతి ల్యాబ్స్ ని అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కాసేపు ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్స్ చదువుదాం. మధు పంపించారు మెయిల్, ఎంఎస్పిఎల్ స్టీల్, తమిళనాడు పెట్రో, అలంకీత్ ఈ మూడు కొన్నారట బాగా డిసెంబర్ లో లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నప్పుడు. దించాలి ప్రాబ్లీ స్టాక్స్ యూ హావ్ టు వెయిట్ మోర్ టైం అండి. అలంకీత్ మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం, బేసికల్ ఆడిటర్స్ ఇష్యూ వచ్చి ఆ స్టాక్ కూడా బాగా ఫాలో అవటం చూసాం. అండ్ టీఎన్ పెట్రో కూడా ఆల్మోస్ట్ నవంబర్ లో 83 రూపీస్ హిట్ అయిన స్టాక్ 37 దాకా పడిపోవడం చూసాం. సో మీ ప్రైస్ రావాలంటే ఐ థింక్ యూ హెవ్ టు వెయిట్ మోర్ టైం అండి. బట్ అగైన్ ఏదైనా పుల్ బ్యాక్స్ వచ్చి ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ లాసెస్, నా ఉద్దేశంలో 52-54 మధ్యలో ఐ థింక్ టీఎన్ పెట్రో యూ కెన్ కమ్అట్ ఆఫ్ ద స్టాక్. అండ్ ఎంఎస్పీఎల్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 13 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ వి డోంట్ ఫైండ్ ఎనీ అప్మోస్ అండి. నా ఉద్దేశంలో ఇలాంటివి యూ హెవ్ టు బుక్ యువర్ లాసెస్ కొద్ది పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు. మేబీ 2022 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నల్గొండ నుంచి నరేష్. హలో, అడగండి నరేష్. ఎల్ఎన్టి ఫ్యూచర్స్ లో బై చేసాను 1345 లో. ఏ షేర్? ఎల్ఎన్టి అండి, ఫ్యూచర్స్ లో బై చేసాము 1345 లో. ఓకే, అదే విధంగా ఓల్టాస్ కూడా బై చేసాను 545 లో. ఓల్టాస్? ఓల్టాస్? ఓల్టాస్ అండి. ఓల్టాస్, ఓకే. ఈ రెండు ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చా? ప్రైస్ బాగా తగ్గింది. ఎలాంటి ఫ్యూచర్స్ కొన్నారు? ఓల్టాస్ కూడా కొన్నారు. ఓల్టాస్ ఐ థింక్ యూ హావ్ గాన్ అగైన్స్ ద ట్రెండ్ అండి. సో ఓల్టాస్ మనం చూస్తే కనుక ఐ థింక్ మే లోనే మనకి బ్రేక్ డౌన్ రావటం చూసాం. 580 కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో ప్రాబ్లీ దేర్ వాజ్ అ క్లియర్ బ్రేక్ డౌన్. సో మీరు అగైన్స్ ద ట్రెండ్ వెళ్ళారు కాబట్టి ఐ థింక్ కరెంట్లీ మీకున్న పొజిషన్ కి 5 out of 5 మన స్వింగ్ లో ఏదైతే దాని కింద స్టాప్ లాస్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక 5:33 నుంచి 5:45 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎల్ఎన్టీ ప్రాబ్లీ ఐ థింక్ 1345 లో మీరు కొన్నా అంటున్నారు, ప్రాబ్లీ ఐ థింక్ 1289 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ దీని 200-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1283 దగ్గర ఉంది. ప్రాబ్లీ 1 or 2 days బిలో 1283 క్లోజ్ అయితే ఈవెన్ ఇది కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ ఒకవేళ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 1320 నుంచి 1335 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, తర్వాత మెయిల్ నాగలక్ష్మణ మూర్తి పంపించారు, మారుతి, టాటా స్టీల్, పిడి లైట్, అలాగే బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, ఫెడరల్ బ్యాంక్, రెయిన్ యాడ్ చేసుకోవచ్చా ఈ పోర్ట్ఫోలియోకి? చూడండి, ఐటీసీ మీరు అంటే ఇది చాలా స్లోగా ఉంటుందండి, పెద్దగా ఇందులో మూవ్స్ అనేది మనకి ఎక్కువ ఉండవు.
కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఆ ఎఫ్ఎంసీజీలో వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈవెన్ టాటా మోటార్స్ కూడా వద్దండి. టాటా మోటార్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా ఓవరాల్ గా ఈ మన ఈ సెగ్మెంట్ లో చాలా వీక్ ఉందండి. ఆటోమొబైల్ స్టాక్స్ లో చాలా వీక్ ఉంది. దానికన్నా మీరు ఎంఎన్ఎం కానీ వెళ్ళొచ్చు. ఈవెన్ బజాజ్ ఆటో ఈ మధ్య మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది, దాంట్లో వెళ్ళొచ్చు. ఐటీసీని మాత్రం అవాయిడ్ చేయండి. దీనికన్నా మీరు ఇంతకుముందు నేను రికమెండ్ చేసినట్టుగా జ్యోతి ల్యాబ్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. అటువంటి స్టాక్స్ లో మీరు లాంగ్ టర్మ్ బెట్ చేసుకోవచ్చు అండి. సన్టెక్ రియాలిటీ 375 హోల్డ్ చేస్తున్నారు. శంకర్, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలా ఉంటుంది? సన్టెక్ రియాలిటీ ఇది బాగానే ఉంటుందండి. ఇది ఏంటంటే ముంబైలో మెయిన్ ప్రైమ్ ఏరియాలో వీళ్ళకి కొన్ని మన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఒక బొంబాయి బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, టు లగ్జురియస్ దాంట్లో ఉన్నారండి, అపార్ట్మెంట్స్ లో ఉన్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు అండి. అలాగే ఎఫ్ఎంసీజీ అనగానే జ్యోతి ల్యాబ్స్ ఒకటే కంపెనీ కాదు, దే ఆర్ సో మెనీ కంపెనీస్. ఒకే కంపెనీని పెట్టుకుని వెళ్ళకూడదు. ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ బాస్కెట్ ఆఫ్ కంపెనీస్ పోర్ట్ఫోలియోలో. ఎఫ్ఎంసీజీ స్పేస్లో దే ఆర్ సో మెనీ కంపెనీస్ అండ్ దే ఆర్ ఆల్ గివింగ్ రీసెంట్ రిటర్న్స్ ఇన్ ది రీసెంట్ టైమ్స్, లైక్ నెస్లే ఆర్ హిందుస్థాన్ యూనిలీవర్. సో ఇవన్నీ కూడా వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్ అంటారు వీటిని. సో అటువంటి స్టాక్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఈవెన్ ఐటీసీ ఈజ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్సో డూయింగ్ వెల్. కాకపోతే ప్రతిరోజు రేట్ చూసే కంపెనీ కాదు అది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ హొరైజన్. సో ఫ్రమ్ దట్ వ్యూ యూ కెన్ యాడ్ ఈవెన్ ఐటీసీ టు యువర్ పోర్ట్ఫోలియో. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి జనార్దన్. హలో అండి. అదే అండి జనార్దన్. అలా అండి, రైట్స్ ఐపీఓ తీసుకోవచ్చా? అలాగే ఇది కోటక్ టీవీఎస్ షేర్స్ కూడా ఒక 2 ఇయర్స్ తీసుకోవచ్చా? కోటక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ టీవీఎస్ మోటార్స్. కోటక్ మహీంద్రా అన్డిస్ప్యూటెడ్ లీడర్ అండి బ్యాంకింగ్ స్పేస్ లో. ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి, కోటక్ ఆర్ ద నేమ్స్ వాట్ వి టాక్ యాక్చువల్లీ ఈ రోజుల్లో. సో ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి ఇన్ కేస్ బల్క్ లో ఇన్వెస్ట్ చేయాలంటే. లేదు అంటే కనుక ఎస్ఐపి మోడ్ లో ఇట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. అండ్ టీవీఎస్ మోటార్ కూడా చాలా మంచి స్టాక్ అది. ప్రాబ్లీ ఐ థింక్ కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ స్టేజ్ లో, మోస్ట్ ఆఫ్ ద ఆటోస్ లాగానే అది కూడా. సో డెఫినెట్లీ దాన్ని కూడా ఎస్ఐపి మోడ్ లో మీరు తీసుకోవచ్చు. లేదు అంటే ఒక 7-8% కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. అడగండి సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. మీరు గమనిస్తే మనకి మార్కెట్ లో పెద్ద డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా చాలా చాలా స్టాక్స్ లో ఇది ఒకే రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. చాలా కన్సాలిడేషన్ లో ఉంది లాంగ్ టర్మ్ కి. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. కొంచెం పరచేమో అది పక్కన పెడితే మీరు లాంగ్ టర్మ్ కి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆల్రెడీ మీరు మంచి రేట్ లో కొన్నారు. కాబట్టి నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని హోల్డ్ చేయమంటాను. ఇంకా డీప్ కరెక్షన్స్ వస్తే ఇంకా ఫర్దర్ కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. నెక్స్ట్ సే 2-3 ఇయర్స్ వ్యూ కనుక మీకు ఉంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఎన్ఎఫ్ ఫైనాన్స్, మ్యాగ్మా ఫిన్కార్, అలాగే ఈవెన్ మైక్రో ఫైనాన్స్ లో ఉన్న కంపెనీస్ ని, ఇలాంటి వాటిని మీరు ఏయూ స్మాల్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఇటువంటి వాటిని మీరు యూ యాడ్ దెమ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మేబీ యూ కెన్ హ్యావ్ సమ్ 10-20% వెయిటేజ్ టు దిస్ ఫైనాన్షియల్ స్పేస్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఆనంద్ కుమార్ అండి, విజయవాడ నుంచి. ఆనంద్ కుమార్ అడగండి ఆనంద్. నమస్తే, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి ఆనంద్. నా పేరు ఆనంద్ అండి. అడగండి ప్రశ్న. సార్ నా దగ్గర నాది వయసు 62 ఇయర్స్ అండి. 52. మీరు ఫోన్ నా దగ్గర టాటా రెగ్యులర్ ప్లాన్ గ్రోత్. ఓకే, మీరు ఏమవుతుందంటే టీవీలో చూస్తూ టీవీలో ఆడియో వింటూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో కొద్దిగా ఆ టీవీని మ్యూట్ లో పెట్టి అప్పుడు కాల్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, ప్రవీణ్. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర అశోక్ లేలాండ్ 146.14 ఉన్నాను సార్.
ఇంకోటి బ్రిటానియా 5975 తో కొన్నాను సార్. ఓకే. హిందుస్థాన్ యూనిలీవర్ 1598 తో కొన్నాను సార్. ఇది లాంగ్ రన్ లో పెట్టుకోవచ్చా లేకపోతే ఏమన్నా కరెక్షన్ కోసం వెయిట్ చేసి యావరేజ్ చేయొచ్చా సార్? ఇంకా అంటే ఇక్కడ నుంచి తగ్గాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు? అవును సార్, ఇంకా ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా యాడ్ చేయాలి కాబట్టి బాగా తగ్గిపోతే బాగుండని వెయిట్ చేస్తున్నారు. అవును సార్. చూడండి, మేమంతా మేము పెరగాలనుకుంటున్నాం మార్కెట్ ని, మీరేమో తగ్గాలి తగ్గితే కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఎంత విచిత్రం, మార్కెట్ లో ఎప్పుడు కూడా ఇద్దరు ఉంటారండి, మార్కెట్ తగ్గాలని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఇద్దరు బేర్ ఆపరేటర్స్ అనండి, లేకపోతే ఇలా మన ప్రవీణ్ లాగా తగ్గాలి తగ్గితే బాగుండు ఇంకా షేర్లు కొనుక్కోవచ్చు కదా అనే ఉత్సాహం ఉంటుంది. కొంతమంది ఏమో మాలాంటి వాళ్ళందరం పెరిగితే బాగుండు మార్కెట్స్, ఇంకా ఎక్కువ మంది ప్రోగ్రామ్ చూస్తారనుకుంటాం. సో ఎనీవే ఇవన్నీ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి, ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చా? ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న మూడు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అండి, రెండు ఎఫ్ఎంసీజీ స్పేస్, వన్ ఆటో స్పేస్. అశోక్ లేలాండ్ నా ఉద్దేశంలో మొన్నటి లో కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 116 నుంచి 120 దానికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ స్టాక్ 167 నుంచి పడుతూ వస్తుంది, మీరు అరౌండ్ 140-145 మధ్యలో కొన్నారు, కరెంట్లీ 135 అలా ఉంది ప్రైస్. సో ఇఫ్ యూర్ లక్కీ 120 దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందండి, డెఫినెట్లీ అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ బ్రిటానియా మనం చూస్తే కనుక ప్రాబ్లీ మంత్ ఆన్ మంత్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి ఇది, 4400 నుంచి 6100 దాకా లాస్ట్ 4 మంత్స్ లోనే పెరిగిన స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే నిఫ్టీలో డీపర్ కట్స్ వచ్చినప్పుడు పడే ఛాన్స్ ఉంటాయి తప్ప ఎక్కువ పడకపోవచ్చు ఈ స్టాక్. సో నా ఉద్దేశంలో 5710 ఇస్ వెరీ కీ సపోర్ట్ ఈ స్టాక్. అంటే ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ పడితే కనుక అక్కడ మిమ్మల్ని కొనమని చెప్తాను. బట్ మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఎక్కువ ఫాల్ కోసం చూడకండి బ్రిటానియాలో, మేబీ 200-300 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు. లివర్ కొద్దిగా ట్రేడబుల్ స్టాక్ అండి అది, ఆల్మోస్ట్ 1650 నుంచి 1550 రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. మీరు 1500 లో కొన్నారు, మేబీ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 1550 వస్తేనే మిమ్మల్ని ఫర్దర్ గా యావరేజ్ చేయమని చెప్తాను. విజయ్ కుమార్ కి డౌట్ వచ్చింది, మీరు ఫైన్ ఆర్గానిక్స్ ఏమో అప్లై చేయమంటున్నారు, దానికి 39% సబ్స్క్రిప్షన్ వచ్చింది ఇప్పుడు దాకా, రైట్స్ కేమో ఆల్రెడీ వద్దంటున్నారు మీరు కానీ 2 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సో అలాగే ఉంటుందండి, ప్రైమరీ మార్కెట్ లో అంత అనూహ్యంగా జరుగుతుంటాయి. సో ఫైన్ ఫండమెంటల్స్ చూసుకుంటే బెటర్ ప్లేస్ దాన్ రైట్స్, కానీ రైట్స్ ఏంటంటే పిఎస్సి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎల్ఐసి లాంటివి వీళ్ళందరూ అప్లై చేస్తారు. సో అందువలన దాన్ని చూసి మనం గాబరా పడకూడదు. ఒకవేళ మీకు రైట్స్ పట్ల ఆసక్తి ఉంది, ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ అబౌట్ రైట్స్ ఇష్యూ దెన్ గో ఫర్ ఇట్, దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఫండమెంటలీ కంపారిటివ్లీ కొంచెం వాల్యుయేషన్స్ వైజ్ కొంచెం ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నప్పటికీ కూడా ఫైన్ ఆర్గానిక్స్ విల్ హ్యావ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ గోయింగ్ ఇన్ ది లాంగర్ రన్. సో అది మనం చెప్తున్న సలహా. మరి మరొక విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, తణుకు నుంచి సుబ్బారావు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సుబ్బారావు. మాకు అమూల్ ఒకటి, క్యాడ్బరీ ఒకటి, జాన్సన్ అండ్ జాన్సన్ షేర్ కొనుక్కోవాలనుకుంటున్నాం, దాని గురించి లిస్టింగ్ ఉంటుందా ఉండదా? ఇవన్నీ మీరు చెప్పిన అన్ని కూడా మంచి మంచి బ్రాండ్స్ అండి ఇవి, బట్ అమూల్ ఈజ్ నాట్ లిస్టెడ్. అమూల్ ఈజ్ ఇట్ వాజ్ ఎర్లియర్ ఆపరేటెడ్ యాజ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత ఆఫ్ కోర్స్ దాన్ని కార్పొరేట్ చేసినట్లున్నారు కానీ లిస్ట్ చేయలేదండి. సిమిలర్లీ క్యాడ్బరీ, మూడోది జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఇట్స్ ఏ బిగ్ బ్రాండ్ బేబీ ప్రొడక్ట్స్ లో, ఇట్స్ ఏ దే ఆర్ ది ఆల్మోస్ట్ కంపెనీ. మీరు అడిగిన మూడు కూడా ఇప్పుడు లిస్ట్ లేవండి, క్యాడ్బరీ ఒకటి లిస్ట్ ఉండేది, ఐ మీన్ ట్రేడ్ అయ్యేది, 2002 లో దాన్ని డీలిస్ట్ చేశారండి. సో మీరు ఈ మూడు స్టాక్స్ మీరు అడిగినాయి, ఐ థింక్ స్టాక్ మార్కెట్ అయితే కాంటాక్ట్ వీలు ఉండదు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసాం మేము. మూడు కూడా మంచి బ్రాండ్స్, మీరు అన్నట్లుగా దేర్ ఆల్ వెరీ బిగ్ బ్రాండ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సెగ్మెంట్స్, కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకు అందులో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి వాటికి ఏమైనా సిమిలర్ గా ఉన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఇందాక మనం అంటున్నట్లుగా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఓన్ చేస్తున్న కంపెనీస్ ఎఫ్ఎంసీజీలో, లైక్ హిందుస్థాన్ యూనిలీవర్ ఆర్ నెస్లే ఆర్ ఏ డాబర్ ఆర్ ఈవెన్ మ్యారికో లాంటి కంపెనీస్, వీటన్నిటి కూడా మంచి పోర్ట్ఫోలియో ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయండి.
అలాగే మనం పతంజలి అనుకుంటాం, చాలా పెద్ద బ్రాండ్గా ఎమర్జ్ అవుతుంది. కాకపోతే కొందాం అంటే అది లిస్టెడ్ కంపెనీ కాదు. కాబట్టి ఈవెన్ ఇందాక శేష్ చెప్పిన కంపెనీ జ్యోతి ల్యాబ్స్, సో దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఉజాలా అనే ఒక పెద్ద బ్రాండ్ ఉంది వాళ్ళకి. ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి మనకు. ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఏ బిగ్ లిస్ట్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఆ కంపెనీస్ నుంచి కూడా మీరు యూ కెన్ సెలెక్ట్ వన్ ఆర్ టూ ఆఫ్ దోస్ కంపెనీస్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమాదేవి. హెచ్డిఎఫ్సి లైఫ్లో ఎస్ఐపి 6 మంత్స్గా చేస్తున్నారట ఆల్రెడీ, లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయొచ్చు అది. డెఫినెట్లీ అండి, ఐ థింక్ హెచ్డిఎఫ్సి యాజ్ ఎ బ్రాండ్ ఇట్స్ అన్డిస్ప్యూటెడ్ లీడర్. సో ఇన్సూరెన్స్ లోకి ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ స్టాక్, సో ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ బిట్వీన్ 400 and 500 మధ్యలో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ ఎస్ఐపి ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. నెక్స్ట్ 3 to 5 years వ్యూ తోటి ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో మార్కెట్స్ లో మనకు ఓపెనింగ్ వీక్ గా కనిపిస్తుంది. సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 10,730. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ వీక్ గా ఓపెన్ అయింది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1:1 సరిగ్గా 1:1 నిష్పత్తిలో ఎన్ఎస్సీలో మనకు 380 షేర్లు పెరిగితే 380 షేర్లు తగ్గాయి. సో దట్ షోస్ ది మూడ్ ఆఫ్ ది మార్కెట్. స్తబ్దంగా ఉంది, చాలా ఫ్లాట్గా ఉంది ఓపెనింగ్ అనుకోవచ్చు. కొద్దిగా నెగిటివ్ బయాస్తో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. తర్వాత మౌనిక అడుగుతున్నారు, కెమికల్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో మంచి స్టాక్ను రికమెండ్ చేయాలట. ఇలా ఒక స్టాక్ ఏముందండి, వీ కెన్ రికమెండ్ ఫ్యూ స్టాక్స్, వాటిలో నుంచి మీకు ఇష్టమైన స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. శోభా డెవలపర్స్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఈ మూడు కంపెనీస్ నుంచి మీరు రియల్ ఎస్టేట్ స్పేస్లో ఒక కంపెనీని మీరు యూ కెన్ సెలెక్ట్ దెమ్. దే ఆర్ సో మెనీ కంపెనీస్ డూయింగ్ వెల్, బట్ టాప్ ఆఫ్ ది మైండ్ వచ్చే కంపెనీస్ ఇవి. సో మూడు కూడా ఆయా సెగ్మెంట్స్లో స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్. దేర్ ఆర్ ఫ్యూ అదర్ కంపెనీస్ లైక్ ఓల్టే పాటిల్ ఇలాంటివి కూడా బాగా చేస్తున్నాయి. తిరుమలే కెమికల్ దో స్టాక్ అది కరెక్ట్ అన్నప్పటికీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. సో డెఫినెట్లీ ఐ థింక్ 1,000-1,200 చాలా అట్రాక్టివ్ గా ఉన్న స్టాక్ అది. ఇప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నప్పటికీ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుని తిరుమలే యూ కెన్ గో హెడ్. 1420 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నట్లో చూస్తే కనుక 1170 దాకా రావటం చూసాం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో బిట్వీన్ 1400 and 1,000, 2-3 ఆర్ మేబీ 4 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ తిరుమలై. ఆర్ బెస్ట్ థింగ్ ఇస్ యూ కెన్ డూ ఎస్ఐపి మోడ్ ఇన్ తిరుమలై కెమికల్. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు రమేష్ నాయుడు. హలో. హలో అదే అండి రమేష్. అవంతి ఫీడ్స్ 2500 లో తీసుకుంటారు, అది బాన్స్ ఇచ్చే ప్లస్ స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్ అయిన షేర్ బాన్స్ వస్తే ఇయర్ షేర్ మనకు బాన్స్ వస్తాయి ఏమండి. మీకు సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్ 2 రూపాయల షేర్ ని 1 రూపాయి చేస్తున్నారు, అలాగే బోనస్ గా 1 రూపాయి 1:2 అంటే ప్రతి 2 షేర్లకి మీకు 1 షేర్ వస్తుంది. సో సపోజ్ మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకోండి, ఆ 100 షేర్లు ఇప్పుడు మీకు ముందు 50 షేర్లు బోనస్ వస్తుంది అంటే 150 అవుతాయి కదా, దాన్ని తర్వాత స్ప్లిట్ చేస్తారు 1:1 నిష్పత్తిలో. అర్థమైందా మీకు? అంటే 200 షేర్లు వస్తాయి స్ప్లిట్ కారణంగా, బోనస్ గా మరొక 50 షేర్లు వస్తాయి అంతే, 250 షేర్లు అవుతాయి మీ దగ్గర. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందండి? హలో. మీకు టోటల్ గా 250 షేర్లు అవుతాయి రమేష్. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, 530 లో ఉన్నారు. ప్రాబ్లీ ఫార్మా ఇప్పుడే కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు చార్ట్స్ పరంగా. హానెస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఆల్మోస్ట్ 20% దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఉన్న పొజిషన్ మీరు ఉంచండి, బట్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 430-440 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా లారెన్స్ ల్యాబ్ 2 ఇయర్స్ కోసం డెఫినెట్లీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత కాలర్ వెంకటేశ్వర రాజు ఆర్ఐఎల్ గురించి అడుగుతున్నారు. 4,500 షేర్లు ఉన్నాయట ఆర్ఐఎల్, 10 సంవత్సరాల క్రితం 650 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం ఇంకా కంటిన్యూ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మీరు 10 సంవత్సరాల కింద కొన్నారంటే ఆల్రెడీ మీకు బోనస్ కూడా వచ్చి ఉంటుందండి. మీ కాస్టింగ్ యా అరౌండ్ 300 అయి ఉంటుంది. 300 షేర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1,000 ఉంది, 3 టైమ్స్ అయింది 10 ఇయర్స్ లో. బట్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న స్టాక్ ఇది 10 ఇయర్స్ వ్యూ కనుక మనం తీసుకుంటే.
మేబీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఉందండి, నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న షేర్ ని అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ తోటి 25% or 30% రిటర్న్స్ కోసం డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. సో ఇందులో ఇప్పుడు మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ప్లే తో పాటు టెలికామ్ ప్లే కూడా స్టార్ట్ అయిందండి. సో బోత్ ది థీమ్స్ సైమల్టేనియస్ గా ప్యారలల్ గా వర్క్ చేస్తుండే స్టాక్ ఇది. ఆర్ఐఎల్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్అండ్టి, ఎంఎండ్ఎం, టీసీఎస్ కూడా యాడ్ చేస్తున్నా అన్నారు. చేయండి, యువర్ బిల్డింగ్ ఏ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. తర్వాత వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర. హలో గారు, నమస్తే అండి, అడగండి. నా దగ్గర ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, 200 లో. ఓకే, 200 లో 200 షేర్స్ ఉన్నాయి. ఈ మిక్కర్స్ అని పక్కనే కదా, ఈ ప్రాఫిట్ లో ఉన్నాం కదా, కొద్దిగా తీసేసుకుంటాం బెటరా, లేకపోతే పర్వాలేదు లాంగ్ టైం ఉండిపోతాం ఉంచేసుకోవటం బెటర్ అంటారా? ఎక్సైడ్ హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా డెఫినెట్లీ అండి, ఎందుకంటే మీరు అన్ని స్టాక్స్ ఒకటే యాంగిల్ లో చూడకూడదు. మనం మిడ్ క్యాప్స్ పర్సనే అంటే మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ 4 మంత్స్ లో ఎక్సైడ్ 200 నుంచి 250 పెరిగింది. అంటే మిడ్ క్యాప్స్ పర్సనప్పుడు ఈ స్టాక్ పెరిగింది అంటే కనుక దాన్ని సూచించేది ఏంటంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని. సో మీరు షార్ట్ టర్మ్ వ్యూ లో లేకపోతే డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. 1.5 ఇయర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అగైన్ మార్కెట్ ఒకవేళ పడి మీకు ఆపర్చునిటీ వచ్చి 229 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు పిరమిడింగ్ లాగా చూస్ చేసుకోవచ్చు. సో హోల్డ్ ఎక్సైడ్ ఫర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. తర్వాత కలర్ వేణుగోపాల్ రెడ్డి తిరుపతి నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ కెన్సిన్ హోమ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్ మా చేత, అది ఉంచుకోమంటారా అమ్మేమంటారా సార్? ఏ రేట్లో కొన్నారు? 450 లో కొన్నాం సార్. 450 లో కొన్నారు కెన్సిన్ హోమ్స్. ప్రాబ్లీ కొన్ని రోజులు అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉందండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలి ఇలాంటి స్టాక్ కి. మీరు ఐ థింక్ 346 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ 100 పాయింట్లు తక్కువ ఉంది మీరు కొన్న ప్రైస్ కి. నా ఉద్దేశంలో 311 నుంచి 280 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. ఇన్ కేస్ అరౌండ్ 300-310 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హావ్ అట్లీస్ట్ 1-1.5 ఇయర్ టైమ్ వ్యూ. ఏ శ్రీనివాస్ మెయిల్ పంపించారు. అడ్వాన్స్ ఇంజిన్స్, ఫెడర్ ఎలక్ట్రిక్, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐనియస్ స్టైరోల్యూషన్, అలాగే బాయర్ క్రాప్ సైన్స్, ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? సో మంచి లిస్ట్ పంపించారు, కాకపోతే కొన్ని తెలియని ట్రేడెడ్ లైక్ గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటివి. దేర్ ఆల్ గుడ్ కంపెనీస్ అండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ప్రైస్ లెవెల్స్ చెప్తారా? మేబీ ఎస్ఐపీ ఇస్ ద బెస్ట్ ఐడియా అండి, ఎందుకంటే మీరు చెప్పిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎక్కువ యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ కాదు. బట్ డెఫినెట్లీ ఆల్ ఓవర్ గుడ్ నేమ్స్, అడ్వాన్స్ ఎంజైమ్ నుంచి ఇవన్నీ కూడా. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ డూ ఎస్ఐపీ ఎవ్రీ మంత్ ఫర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. తర్వాత మెయిల్ లక్ష్మీనారాయణ, మన్పసంద్ బెవరేజెస్ ఈ రోజు షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ప్రాబ్లీ స్టాక్ అప్పర్ ఫేజ్ ఆర్ డౌన్వర్డ్ ఫేజ్ ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. షార్ట్ టర్మ్ కోసం అంటే ఐ థింక్ యూ షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్ బిలో ఎస్టర్డేస్ లో, విచ్ ఇస్ 128. మరి అది సెల్ అవుతుందా అవదా వి డోంట్ నో అండి. సో ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయడమే బెటర్. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఇంట్రాడే ఈ రోజు లో ఫ్రీ స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్, అదర్వైజ్ అవాయిడ్ అనే నా సజెషన్. బళ్ళారి నుంచి రవీంద్రనాథ్ లైన్ ఉన్నారు. హలో సార్, చెప్పండి. మ్యూచువల్ ఫండ్ పెట్టినాం సార్, అది ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా వద్దా? ఇంకేమైనా ఫ్యూచర్ లో ముందుకు ఏమైనా పెరుగుతుందా? ఏంటది ఏ మ్యూచువల్ ఫండ్, ఏ స్కీమ్ ఇది? ఎస్బీఐ సిప్ సార్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సిప్ సార్. సిప్ చేస్తున్నారు కరెక్ట్ అండి, దాన్ని ఏ స్కీమ్, స్కీమ్ పేరు ఉంటుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో 100 స్కీమ్లు ఉన్నాయి, వాటిలో ఏ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు? అది స్కీమ్ పేరు తెలియదు సార్. స్కీమ్ పేరు తెలియకుండా ఇన్వెస్ట్ చేయటం ఏంటండి, తప్పు కదా అది? అమ్మాయి పేరు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? అంటే ఇప్పుడు వాళ్ళే ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళే మా ఫండ్ అని డివైడ్ చేస్తారు సార్ కొన్ని కొన్ని వాటిలో. అంటే మీరు ఏదో యూలిప్ స్కీమ్ ఏదో ఇన్వెస్ట్ చేసినట్లుగా ఉంది, మ్యూచువల్ ఫండ్ స్కీమ్. సో ముందుగా ఎందులో ఇన్వెస్ట్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలండి. ఏంటి అసలు ఈ స్కీమ్, ఏం చేస్తుంది, మన డబ్బును ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి, మనమే తెలుసుకోవాలి. వాటిని తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఆ కాన్ఫిడెన్స్ కుదిరినప్పుడే తీసుకోవాలి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్. అంతేగాని ఎన్నో ఇన్వెస్టర్ ఎవరో బ్రోకర్ చెప్పాడు, ఏజెంట్ చెప్పాడని చెప్పేసి మీరు తీసుకోకూడదు. అర్థమైందా రవీంద్రనాథ్ గారు? పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర, మీకు ఎవరైతే ఈ స్కీమ్ని అమ్మారో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోండి. ఫస్ట్ వివరాలు తీసుకొని వీళ్ళైతే స్కీమ్ పేరుతో మళ్ళీ ఒకసారి కాల్ చేయండి, అప్పుడు
ఏదైనా సలహా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. తర్వాత రవికుమార్, మహీంద్రా సిఐఈ 20 మైక్రాన్, 8K మైల్స్, రెవెన్యూ సూపర్ మార్ట్స్, ఇవన్నీ కరెంట్ లెవెల్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఐ థింక్ యూ కెన్ చూస్ మహీంద్రా సిఐఈ అండ్ రెవెన్యూ సూపర్ మార్కెట్ అండి. డిమార్ట్ ప్రాబ్లీ ఎక్కువ కరెక్ట్ అవ్వకపోయినా కూడా కొద్ది స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే డీపర్ కట్స్ వచ్చినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. డిమార్ట్ కూడా హై నుంచి ఆల్మోస్ట్ 120 రూపీస్ పడింది, మేబీ ఇంకో 10% కరెక్షన్ ఉండొచ్చు అండి డిమార్ట్ లాంటి స్టాక్స్ లో కూడా ఇన్ కేస్ మార్కెట్ పడితే. సో మహీంద్రా సిఐఈ, డిమార్ట్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒక 10-15% పడితే 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. సాయిరామ్, హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ నా దగ్గర 400 షేర్స్ ఉండేవండి, 800 లో క్లోజ్ చేస్తాను సార్. ఎంటర్ అవ్వచ్చా? మళ్ళీ ఎంటర్ అవుతారా? అదేనండి, ఫ్రెష్ గా ఎంటర్ అవ్వమంటారా? అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నెక్స్ట్ పీసీ జ్యువెలర్స్ ఒక 200 షేర్లు తీసుకున్నాను 100 రూపీస్ లో, హోల్డ్ చేసి ఉంచమంటారా? ఏమిటి మీకు బాగా జ్యువెలరీ అంటే ఇష్టమా? లేదు సార్, అలాగేం లేదు. అది క్లోజ్ చేసాం కదా, ఇది బాగా తగ్గింది కదా అని 100 రూపాయలు కొన్నాను షేర్లు. రెండు సేమ్ సెక్టర్ సంబంధించిన ఆల్మోస్ట్, అంటే వీళ్ళు యాక్సెసరీస్ కూడా తయారు చేస్తారు, అపరల్స్ అండ్ జ్యువెలరీ యాక్సెసరీస్ లాంటివి తయారు చేస్తుంటారు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ దెన్ పీసీ జ్యువెలర్స్. ఐ థింక్ మీ ఎంట్రీ పాయింట్ ఈస్ ఎక్సలెంట్ అండి. పీసీ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ లో ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్ మీరు ప్రైస్ మీరు కొన్నారు. సో 140-150 ఉంది. ఓన్లీ టు ప్రొటెక్ట్ యువర్ స్టాప్ ఐ థింక్ 121 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అండ్ వన్ గుడ్ డే ప్రాబ్లీ ఈ స్టాక్ 10-15% పెరిగే కైండ్ ఆఫ్ స్టాక్, అక్కడ మీరు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ రాజేష్ ఎక్స్పోర్ట్ కూడా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ అని చెప్తానండి, ఎందుకంటే మీరు 800 లో అమ్మే అంటున్నారు, 603 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ కంపల్సరీగా 550 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని, ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే ఇది 702 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో 50 రూపీస్ డౌన్ సైడ్, 100 రూపీస్ అప్ సైడ్, కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉందండి రాజేష్ ఎక్స్పోర్ట్. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ బై. తర్వాత సునీత, బెంగళూరు నుంచి, ఎన్ఆర్బి బేరింగ్స్ అండ్ జై కార్ప్. ఎన్ఆర్బి బేరింగ్స్ 190 లో, జై కార్ప్ 162 లో కొన్నారు, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ ఆర్ఎక్సిట్. జై కార్ ప్రాబ్లీ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఇట్స్ ట్రేడింగ్ వెరీ వొలటైల్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ మీరు ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ ఎన్ఆర్బి బేరింగ్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ అండి స్టాక్ ఇది, సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ బిగర్ మూవ్స్ ఈ స్టాక్ లో. ప్రాబ్లీ ఐ థింక్ ఈవెన్ ఇందులో కూడా మీకు ప్రాఫిట్స్ ఉంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. వెంకటరమణ అడుగుతున్నారు, జీఈటిఎన్డి కొన్నారట 565 రూపాయలు, 765 షేర్లు 4 సంవత్సరాల క్రితం. కావేరీ సీడ్స్ 770, స్నైడర్ ఎలక్ట్రిక్ 167. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఇంకా పేషెన్స్ వెయిట్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా? జీటిఎన్డి ఇట్స్ డౌన్ ట్రెండ్ అండి. లాస్ట్ 3 ఇయర్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 659 నుంచి క్లోజ్ టు 296 వచ్చి అగైన్ 474 వెళ్ళింది. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినా కూడా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని మీరు యూ షుడెంట్ హోల్డ్. సో ఉన్న పొజిషన్ కూడా 270 కింద స్టాప్ లాస్ పెట్టమని నా సజెషన్. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక 375 వస్తే కనుక అక్కడ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. కావేరీ ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయినట్టు అయితే కనిపిస్తుంది అండి, ఆల్మోస్ట్ 400-450 మధ్యలో చాలా కన్సాలిడేట్ అయ్యి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మంచి బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్. అరౌండ్ 550-600 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. మేబీ కావేరీలో నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. బట్ ఈ స్టాక్ క్లోజ్ టు 450-500 మధ్యలో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యూ షుడ్ యావరేజ్ టు గెట్ యువర్ ప్రైస్ ఫాస్ట్. సో వీక్ స్టాక్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి, బట్ ట్రేడింగ్ లో క్వాలిటీ, బాంబే రేయన్ ఫ్యాషన్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్, పీసీ జ్యువెలర్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇలాంటివన్నీ, బలరామ్ పూర్చిని, ఇలాంటివన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతుంటే మిడ్ క్యాప్స్ లో. లాభాలు ఉన్నాయి ఒకరాంగి 5% అప్పర్ సర్క్యూట్, 1% బెవరేజెస్, టేక్ సొల్యూషన్స్, జెట్ ఎయిర్వేస్, హెచ్ఎస్ఐఎల్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎస్కేఎఫ్ ఇండియా, టాటా పవర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 1:30 స్మార్ట్ న్యూస్ లో మెళకలుగుతాం.